నందుల కోటలో ఆఖరి పోరాటానికి సమయం దగ్గర పడింది. నంద్యాల ఎన్నికల రణక్షేత్రంలో ఈ సాయంత్రం ప్రచార పర్వానికి తెరపడనుంది. ఉప ఎన్నిక ప్రచారం చివరి అంకానికి చేరుకోవడంతో టీడీపీ వైసీపీలు ప్రచారాన్ని మరింత ఉధృతం చేశాయి. అధికార ప్రతిపక్ష పార్టీలు ఏ ఒక్క నిమిషాన్ని వదులుకోవడం లేదు. తమ అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లను కోరుతూనే ప్రత్యర్థిపై విమర్శలతో విరుచుకుపడుతున్నాయి. విజయం ఖాయమంటూనే పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. నంద్యాలలోనే మకాం వేసిన ఇరు పార్టీల ముఖ్య నేతలంతా సామాజిక వర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. అభ్యర్థులు ఇంటింటి ప్రచారం చేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. రెండు రోజులుగా నంద్యాలలోనే ఉన్న సీఎం చంద్రబాబు టీడీపీ శ్రేణుల్లో జోష్ నింపారు. ముస్లిం, మైనార్టీ, బలిజ, ఆర్యవైశ్య ఓటర్లతో సమావేశమైన బాబు అభివృద్ది చేస్తున్న ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని కోరారు. నంద్యాలను అభివృద్ది చేసే బాధ్యత తానే తీసుకుంటానని చెప్పిన చంద్రబాబు అడ్డగోలు ఆరోపణలు చేసే నేతలకు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. మిమ్మల్ని రాజకీయంగా ఆర్థికంగా మీ అవసరాలు అన్ని కూడా నెరవేర్చే బాధ్యత నాది. నేను మిమ్మల్ని కొనేది, నంద్యాలను అభివృద్ధి చేసే బాధ్యత నాది. మీరు నాకు ఎలాంటి గౌరవం ఇస్తారు రేపు ఎన్నికలు అనేది మీకే వదిలిపెట్టి తమ్ముడు చూపిస్తున్నాడు. ఎన్ని మంది 50,000 మెజారిటీ, అందరూ కూడా 50,000 ఐదేళ్ళు చూపించేస్తున్నారు. 50,000 మెజారిటీ కనిపిస్తామని సంతోషం. అయితే ఒకటే కోరుకుంటున్నా, మీరు నాకు ఇచ్చే కానుక, నాకు ఇచ్చే గౌరవం గెలవడం కాదు, బ్రహ్మాండమైన మెజారిటీతో రాష్ట్రానికి దేశానికి ఒక సంకేతం ఇవ్వాలి. అది మేము అభివృద్ధితో ఉంటాం, అనాశకానికి కాదు. మా ఓటు అభివృద్ధికి అనాశకానికి తెలియని మీరు ఏం చెప్పాలి? నా నినాదం కూడా ఇది, ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని, రాజ్యాంగపరంగా ఎంపికైన వ్యక్తిని పట్టుకుని నది రోడ్లో కాల్ చేస్తాను, నది రోడ్లో వదిలేస్తాను అంటే మీ పరిస్థితి మేము అడుగుతున్నాం, మిమ్మల్ని లెక్క పెట్టుకుంటాను అడుగుతున్నాం మిమ్మల్ని. నంద్యాలలో ప్రచారానికి ఇవాళే ఆఖరు కావడంతో ఓటర్లను ఆకర్షించేందుకు పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. నంద్యాలలో తాజా పరిస్థితిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి దుర్గా లైవ్ లో అందిస్తారు. దుర్గా, ఈరోజు ప్రచారానికి ఆఖరి రోజు కావడంతో ఇరు పార్టీల కార్యాచరణ ఎలా ఉంది? స్వతి, నంద్యాల ఉప ఎన్నికల పోరు సాయంత్రం 6 గంటలకి ప్రచారం ముగియబోతున్నటువంటి నేపథ్యంలో ఇరు పార్టీలు ప్రచార హోరుని నిన్నటి నుంచి మరింత ఉధృతం చేశారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకి నంద్యాల ఉప ఎన్నికల ప్రచారం ముగియబోతున్నటువంటి నేపథ్యంలో పార్టీలకు సంబంధించినటువంటి అగ్రనేతలందరూ కూడా ఇప్పటికే నంద్యాల పట్టణంలోని నంద్యాల రూరల్ ప్రాంతం గోస్పాడు మండలాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు 2 రోజుల పాటు 19-20 తేదీ ప్రత్యేకంగా రోడ్ షోలు, మీటింగ్లు నిర్వహించినటువంటి చంద్రబాబు వివిధ సామాజిక వర్గాల నేతలందరితో కూడా భేటీలు అయ్యారు. ప్రధానంగా మైనార్టీ, కాపు, బరిజలు, ఆర్యవేశ సంఘాలతో ప్రత్యేకంగా సమావేశమైనటువంటి చంద్రబాబు ఆ ఓటమిను ఆకట్టుకునేటువంటి ప్రయత్నాలని పూర్తి స్థాయిలో అమలు చేశారు. ప్రధానంగా ఆయా వర్గాలకు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలను వారికి వివరించినటువంటి చంద్రబాబు ఆ వర్గాల వారు ఖచ్చితంగా తమ పార్టీ వైపు ఉంటారనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇక మరొక వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే 13 రోజుల పాటు ఇవాళతోటి మొత్తం ఆయన 13 రోజుల పాటు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. 3వ తేదీన ఎస్పీజీ గ్రౌండ్ లో బహిరంగ సభ తర్వాత మళ్ళీ తిరిగి ప్రచారానికి వచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ 13 రోజుల పాటు నంద్యాలలో మొత్తం ఒక రౌండ్ ప్రచారాన్ని పూర్తి స్థాయిలో నిర్వహిస్తూ పోతూ వచ్చారు. ప్రధానంగా అభివృద్ధి ఎజెండాగా చంద్రబాబు నాయుడు ముందుకెళ్తే, మరొక వైపు ప్రభుత్వ వైఫల్యాలు, ఎన్నికల్లో గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలపై చంద్రబాబు చేసినటువంటి తప్పిదాన్ని ప్రముఖంగా ఇస్తూ చూపినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ సాయంత్రం వరకు కూడా 6 గంటల వరకు కూడా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించేందుకు సిద్దమవుతున్నారు. మరొకవైపు జగన్ కూడా వివిధ సామాజిక వర్గాల నేతలను ఆకట్టుకునేటువంటి ప్రయత్నాలు కూడా చేశారు. ప్రధానంగా నంద్యాలలో మొత్తం 2,19,000 సుమారు ఓట్లు ఉన్నాయి. ఇక్కడ ఇందులో దాదాపు మైనార్టీ, కాపు, బరిజ ఓటర్లు అత్యధిక శాతం ఉన్నారు. ఆ తర్వాత దళిత ఓటు బ్యాంక్ కూడా పెద్ద ఎత్తున ఉంది. అందుకే వివిధ సామాజిక వర్గాలకు సంబంధించిన నేతలందరితో సమావేశమవుతున్నటువంటి పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కూడా సామాజిక వర్గాల వారీగా విడిపోతూ అన్ని వార్డుల్లో కూడా నేతలను పెట్టుకుని అక్కడ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ వచ్చారు. మరొకవైపు ధన ప్రవాహం కూడా నంద్యాల ఉప ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రవహించింది. ప్రధానంగా భారతదేశంలోనే
అత్యంత ఖర్చుతో ఉన్నటువంటి ఉప ఎన్నికలు ఇదేగా అనాధికారికంగా చూస్తామంటే ఇదే నంద్యాల ఉప ఎన్నికలే అత్యంత ఖర్చైనటువంటి ఎన్నికగానే మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటికే 1.8 కోటి రూపాయల్ని వివిధ పార్టీలు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉండగా లెక్క చూపినటువంటి ధనాన్ని ఎన్నికల సంఘం అధికారులు సీజ్ చేయడం జరిగింది. 1.8 కోటి ఇప్పటి వరకు నేను సాయంత్రం వరకు ఉన్నటువంటి సమాచారం మేరకు ఈ సంఖ్య మనకి కనిపిస్తుంది. దాదాపుగా ఇప్పటికే మరింత డబ్బు ఉధృతంగా ప్రవహించే అవకాశం కాబట్టి ఎక్కడికక్కడే ముమ్మరమైనటువంటి తనిఖీలు కూడా చేస్తున్నారు. నంద్యాలలో 219 పోలింగ్ బూతులు ఉండగా వీటిలో దాదాపు 75 వరకు కూడా సమస్యాత్మక ప్రాంతాలున్నాయి. వీటిలో అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా 32 వరకు కూడా అత్యంత సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు ఉన్నందున అన్ని చోట్ల కూడా పోలీస్ బందోబస్తు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. పారామిలిటరీలు 6 కేంద్ర బలగాలు నంద్యాలలో మకామేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ లాండ్ ఆర్డర్కి ఇబ్బంది లేకుండా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇవాళ సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగియనుండటంతో ప్రత్యేకించి ఎన్నికలకు సంబంధించిన అందరూ నేతలు కూడా ద్వితీయ శ్రేణి నేతలందరూ కూడా ఇక్కడే మకామేసినటువంటి నేపథ్యంలో ఇవాళ సాయంత్రం 6 గంటల తర్వాత నంద్యాల పట్టణం పూర్తిగా బోసిపోయేటటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా అన్ని రంగాల వర్గాలకు సంబంధించిన ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నాలు చేసినటువంటి నేతల్ని ఏ విధంగా ఆయా వర్గాల వారు ఆయా సామాజిక వర్గాల వారు కార్యకర్తలు నేతలు రిసీవ్ చేసుకున్నారనేది 23వ తేదీ పోలింగ్ తర్వాత 28వ తేదీ జరిగేటువంటి కౌంటింగ్ లో మాత్రమే వెల్లడయ్యేటటువంటి అవకాశం ఉంది. అయితే ప్రత్యేకించి ఈసారి ఎన్నికల సంఘం ఒక ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక కూడా నంద్యాల ఉప ఎన్నికలో సిద్ధం చేసింది. వెబ్కాస్టింగ్ పోలింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటుగా ఎక్కడైతే ఈవీఎంలు ఓటింగ్ చేస్తారో ఓటర్లు వాళ్ళు 3 సెకండ్ల పాటు తాము ఏ పార్టీకి ఓటు వేశామనేటువంటి అంశాన్ని స్వయంగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. ఈవీఎం లో బటన్ నొక్కగానే అక్కడ డిస్ప్లే అవుతుంది. 3 సెకండ్ల పాటు ఈ ఓటు అది ఏ పార్టీకి అనేది ఒకసారి చూసుకున్న తర్వాత 3 సెకండ్లు చూసుకున్న తర్వాత అది అక్కడ నుంచి మాయమవుతూ ఉంటుంది. అందుకే ఓటర్లకు ఇబ్బంది లేకుండా ఈవీఎంల మీద పలు అనుమానాలు గతంలో తలెత్తుతున్నటువంటి రీత్యా ఓటర్లకు ఇబ్బంది లేకుండా ఓటర్ల అనుమానాలు సందేహాలు నివృత్తి చేసేటటువంటి విధంగా ఎన్నికల సంఘం ఈసారి కొత్త తరహా ఎన్నికల విధానాన్ని పోలింగ్ విధానాన్ని ఇక్కడ ప్రవేశపెట్టింది. కాబట్టి ఓటర్లు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ఎన్నికల సంఘం కోరడం కూడా జరిగింది. ఇక మరొక వైపు ఎన్నికల నిఘా వేదికతో పాటు ప్రజా సంఘాలు కూడా ఓటును సద్వినియోగం చేసుకుంటే అత్యధికంగా ఓట్లు పోల్ చేయడం ఓటుని దుర్వినియోగం చేయొద్దని అంశాన్ని కూడా చెప్తూ ఉంది. దాన్ని బట్టి ఖచ్చితంగా ఈసారి ఎన్నికల పెర్సెంటేజ్ కూడా పెరిగేటటువంటి అవకాశం. ఆ ఎన్నికలు పెరిగేటటువంటి ఎన్నికల శాతం ఏ పార్టీకి మేలు జరుగుతుందన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది స్వాతి.